చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే తొలిసారి వంద పథకాలను భారత్ క్రీడాకారు సాధించారు తాజాగా కబడ్డీలలో మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించడంతో భారత ఘనతను సాధించింది ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుదిపొరులో చైనీస్ తైపీ జట్టును ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఐదు భారత్ ఓడించింది దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు బంగారు పథకం కైవసం చేసుకుంది కాగా ఇవాళ ఒక్కరోజే భారత్ మూడు బంగారు పథకాలను సాధించింది అలాగే ఆర్చరీ ఈవెంట్ లో మొత్తం నాలుగు పథకాలను భారత్ కవ్యసం చేసుకుంది ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది ఇదే ఆర్చరీలో విభాగంలో అతిథి గోపిచంద్ కాసం సాధించారు మరిపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓచెస్ డియోటల్ స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రజితం గెలిచాయించాడు దీంతో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పథకాల సంఖ్య వందకి చేరింది వాటిలో బంగారు పథకాలు ఇరవై ఐదు రజితం ముప్పై ఐదు కాస్యం నలభై పథకాలను కైవసం చేసుకున్నాయి న్యూస్ చూసినా చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది ఏషియన్ గేమ్ చరిత్రలో తొలిసారి వంద పతకాలను భారత్ క్రీడాకారులు సాధించారు తాజాగా కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించడంతో భారతి ఘనతను సాధించింది ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుదిపరులో చైనీస్ తైపీ జట్టును ఇరవై ఆరు ఇష్టం ఇరవై ఐదుతో భారత్ ఓడించింది దీంతో భారత్ మహిళల కబడ్డీ జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది కాగా ఒక్క ఒక్కరోజే భారత్ మూడు బంగారు పతకాలను సాధించింది అలాగే ఆర్చరీ ఈవెంట్ లో మొత్తం నాలుగు పథకాలను భారత్ కైవసం చేసుకుంది ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది ఇదే ఆర్చరీ విభాగంలో అతిథి గోపిచంద్ కాశ్యం సాధించింది మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజెస్ డియోటెల్ స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రచితం సాధించాడు దీంతో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పథకాల సంఖ్య వందకి చేరింది వాటిలో బంగారు పథకాలు ఇరవై ఐదు రిస్తా ముప్పై ఐదు కాశ్యం నలభై పథకాలను కైవసం చేసుకున్నాయి